ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం హోరు ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చేరికలు ఒకవైపు, బుజ్జగింపులు మరోవైపు కొనసాగుతున్నాయి. నేతల వారి కుటుంబ సభ్యులతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధుగణం రంగంలోకి దిగిపోయింది. తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు, దామచర్ల బాలనేని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇంటింటా ప్రచారంలో పాల్గొంటున్నారు. దామచర్ల సతీమణి, నాగసత్యలత ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన టీంతో ఆమె వార్డులో ప్రచారం చేస్తున్నారు. మహిళా కార్యకర్తలకు దగ్గరగా ఉండే సత్యలత ఒంగోలులో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సోదరుడు దామచర్ల సత్య వీలైనప్పుడల్లా ఒంగోలు నియోజకవర్గం వైపు దృష్టి పెడుతున్నారు. ఇటీవల యువకులతో యువ సమ్మేళనం నిర్వహించడం, నగరంలో తనకున్న పరిచయాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కుమారుడు ప్రణీత్, భార్య సచీదేవితో పాటు బావ భాస్కర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కుమారుడు పలు వార్డుల్లో పర్యటిస్తూ యువకులను ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మహిళలతో వార్డుల్లో ప్రచారం చేస్తూ బాలినేని సతీమణి, సచీదేవి ప్రచారాన్ని ప్రారంభించారు. సమయం తక్కువగా ఉండడంతో నేతలు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ చేరికలను అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నామినేషన్ల నాటికి బలాబలాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతుంది.